ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడిని పలువురు ప్రముఖులు ఖండించారు. సీఎం జగన్ కు గాయం కావడంతో ఆయన్ను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. దీంతో సిద్ధం బస్సు యాత్రకు ఇవాళ విరామం ప్రకటిస్తున్నామని, తదుపరి కార్యక్రమాల వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనపై చంద్రబాబు స్పందిస్తూ జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా, ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీని కోరుతున్నానని అన్నారు. రాజకీయ విభేదాలు హింసకు దారితీయకూడదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హితవు పలికారు. జగన్ త్వరగా కోలుకోవాలని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో ఆకాంక్షించారు. జగన్ పై రాయి విసిరిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా, దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కు ప్రమాదవశాత్తు గాయమైందని భావిస్తున్నారు. అలా కాకుండా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే. జగన్ కు గాయం కావడం బాధాకరం, ఆయన త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నా. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, హింసను ప్రతి ప్రజాస్వామికవాది వ్యతిరేకించాల్సిందే అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఎన్ని గుట్లు పడ్డాయండి? ఎవరు ఎవరు సార్? సార్ సీఎం గారు ప్లాస్టిక్ సర్జరీ. ఓకే, ఎంత గాయమైంది సార్? ఎంత గాయమైంది? ఎంత గాయమైంది? గుడ్లు గాయం ఎలా జరిగింది? ఉపనెంట్ గారు లైటింగ్ లైటింగ్ ఒకసారి డాక్టర్ గారు ఫుల్గా చెప్పండి. ప్లాస్టిక్ సర్జరీ వస్తారు. గుడ్లో ఉన్న పన్ను చేస్తా ఉపనెంట్ గారు. ఎన్ని గుడ్లు పడినాయి సార్? లోగో పైకి పెట్టు. ఇబ్బంది లేదు కదా? సో యాత్ర కంటిన్యూ చేస్తాం సార్. ఏం కాదు అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడిని పలువురు ప్రముఖులు ఖండించారు. సీఎం జగన్ కు గాయం కావడంతో ఆయన్ను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. దీంతో సిద్ధం బస్సు యాత్రకి వల విరామం ప్రకటిస్తున్నామని, తదుపరి కార్యక్రమాల వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. సార్, సీఎం గారు పూర్తిగా ప్రజల్లో ఉంటున్నారు, ఆయన కంటిన్యూ చేయొచ్చే యాత్ర ఇదే విధంగా ఇంకేమైనా తిరిగితే ప్రజలు అంటే వినాయక తిరిగితే అన్న ప్రాబ్లం ఏమన్నా వాపు వచ్చే అవకాశం వాపు గురించి మీరేం ట్రీట్ చేశారు సార్? ఎన్సీసీ చెన్నై ఎంతసేపు జరిగింది సార్? మొత్తం సీఎం గారికి ట్రీట్మెంట్ ఎంతసేపు ఇచ్చారు? 10 నిమిషాలు. సో అంతా ఆల్రెడీ ఏం ప్రాబ్లం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఈ ఘటనపై చంద్రబాబు స్పందిస్తూ జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీని కోరుతున్నానని అన్నారు. రాజకీయ విభేదాలు హింసకు దారితీయకూడదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హితవు పలికారు. జగన్ త్వరగా కోలుకోవాలని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో ఆకాంక్షించారు. జగన్ పై రాయి విసిరిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా, దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలని సిపిఎం రాష్ట కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో మురళి అందిస్తారు. మురళి చెప్పండి. యమునా విజయవాడలో మేమంతా సిద్ధమనే కార్యక్రమంలో భాగంగా బస్సు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాయిదాడి ఏదైతుందో రాయిదాడిపై సర్వత్రా కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్నటువంటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ద్వారా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ కూడా ఎవరైతే దీనికి బాధ్యులైనటువంటి అధికారులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలి, విచారణ చేసి ఎవరు దాడి చేస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల కమిషన్ చొరవ చూపించాలని చెప్పేసి ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీని పట్ల ఖండిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు. వీటితో పాటుగా అనేక మంది ముఖ్యమంత్రులు కానీ లేకపోతే మాజీ మంత్రులు కానీ వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సంఘీభావంగా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఏదైతే నిన్న సాయంత్రం విజయవాడలో జరుగుతున్నటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర సింగనగర్ కి చేరుకున్నప్పుడు అనూహ్యంగా కూడా సింగనగర్ కి ఎక్కడి నుంచో ఇద్దరు వ్యక్తులు గాని 2 రాళ్లతో దాడి చేసినట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ ఘటనలో ఒకటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎడమ కంటి పైభాగంలో గాయం కాగా, అదేవిధంగా ముఖ్యమంత్రి పక్కన ఉన్నటువంటి మాజీ మంత్రి ప్రస్తుత విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఎడమ కంటి పైభాగం నుండి దాడి గాయం జరగడం జరిగింది. అయితే వీరిద్దరూ కూడా అదే సమయంలో కుడివైపుకు ఉండి కుడివైపున ఉన్నటువంటి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఎడమ వైపు అంటే బస్సు వెళ్లే ముందు భాగం నుంచి దాడి చేసినట్టుగా అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దాడి చేసిన వారు అతి దగ్గర నుంచి కాకుండా కొంత దూరం నుంచే దాడి చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. ఎంత దగ్గర నుంచి వేస్తే కనుక రాయి పైకి వెళ్ళి రావాలి, కానీ సమాంతరంగా వచ్చిందంటే ఖచ్చితంగా దూరంగా ఏదో ఒక భవనం పై కానీ ఏదైనా చిట్టుపోయండి కానీ సమాంతరంగా దాడి చేసినట్టుగా అర్థమవుతుంది. దీనిపై పోలీసులు ఇంకా ఎట్లాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే రాత్రి దాదాపుగా కూడా కేతరపల్లి క్యాంపు కార్యాలయం చేరుకున్న తర్వాత వైద్యుల సూచన మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. చికిత్స చేయించుకున్న తర్వాత అక్కడ ఎమ్మెల్సీ కూడా నోట్ అయింది. ప్రస్తుతంపై దీనిపై అయితే పోలీసులు విచారణ చేస్తానని చెప్పినారు. అయితే ముఖ్యమంత్రిపై జరిగినటువంటి దాడికి ఒక రోజు విశ్రాంతి అవసరమైన వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరగవలసినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్రను ఈ రోజుకి వాయిదా వేసి మళ్ళా తిరిగి రేపటి షెడ్యూల్ ను ప్రకటిస్తామని చెప్పేసి పార్టీ వర్గాలు తెలిపాయి. రైట్ మురళి, థ్యాంక్ యూ.
బ్రిటన్.